అక్కడ తప్పు చేస్తే శిక్షిస్తారు, ఇక్కడ తప్పు చేస్తే క్షమిస్తారు. శిక్షించడం కంటే క్షమించడమే చాలా కష్టం. నేనేం చెప్తున్నానో నీకు అర్థమైంది అనుకుంటాను. మోహిని, మోహిని, వీడు నా కొడుకు ధర్మ. మోహినియా, పేరు కూడా అందంగానే ఉంది. ఒరే 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 ఒరే, మూలనష్ట బుచ్చ వచ్చినోడా, నీ కళ్ళు పోతాయిరా. అమ్మా, నువ్వు నోర్మొయ్. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ మోహినినే చేసుకుంటాను. పగలొకడు రాత్రొకడు, చిచి, ఏం జరుగుతుందిరా ఈ కొంపలో? చంపేస్తా, ఇంకొక మాట మాట్లాడారంటే మీ ఇద్దరిని చంపేస్తా. అసలు తను నేనెప్పుడు చీర కట్టినా మోహినినే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ నేను వికాసం తెలియకూడదు. తను మనకి హెల్ప్ చేయడానికి వచ్చింది. నాన్నా, నువ్వెన్నైనా చెప్పు. నా కార్చన కన్నా ఈ మోహినియే కత్తిలాగుంది. నేను ఫిదా అయిపోయాను. ఇంకొకటి తగిలించు, వదిలేస్తే రేప్ చేసేలాగున్నాడు. నువ్వు నీ బామ్మ నా మీద కాన్సన్ట్రేషన్ చేయడమే సరిపోయింది. ఇక అర్చన మీద ఏం ఫోకస్ చేస్తారు? నాకు మర్డర్లు చేసిన చరిత్రంది, రేపులు చేయించిన చరిత్రంది. సిచ్యుయేషన్ సంకనాకి పోయినప్పుడు ఎవరైనా సరే సైలెంట్గా ఉండాలి. నేను అందుకే సైలెంట్గా ఉన్నాను. కత్తులు పట్టుకోవట్లేదు, కేకలు వేయట్లేదు. కూల్గా డీల్ చేయడానికి వచ్చాను. కోఆపరేట్ చేయండి చాలు. ఒరే భూషణం, నీకేమైనా మతిపోయిందా?
ఆఫ్టరాల్ ఒక ఆడదాన్ని నమ్ముకున్నావా? ఛీ, సిగ్గులేదా నీకు? బామ్మా, ఆఫ్టరాల్ ఆడదేని తీసిపారేయకండి. ఆడదాని కోసం రాజ్యాలే పోగొట్టుకున్నారు. సంసారాలు చెడగొట్టుకున్నారు. ఈ భూమి మీద ఆడదానికి ఆడదే శత్రువు. చీర కట్టింది కదా అని ఆడదాన్ని చీప్గా తీసిపారేయకండి. ఇక్కడ ఎమోషన్స్ పుట్టిందే ఆడదాని కోసం. ఆడది ఎప్పటికీ ఆఫ్టరల్ కాదు బామ్మ. శభాష్! ఒరే భూషణం, ఆడ రూపంలో ఉన్న ఒంగోలు గిత్తలా ఉందిరే. ఒరే, ఈ మోహిని నాకు బాగా నచ్చిందిరా. అవును నాన్నమ్మా, నాకు కూడా ఈ మోహిని చాలా నచ్చింది. నోరుమూయరా ఎదవా. అమ్మా మోహిని, ఆ అచ్చను ఎత్తుకి నువ్వే పై ఎత్తు వెయ్యాలి. కాని అది అమృత లేక అర్చన అన్న అనుమానం ఇంకా నాలో ఎక్కడో మూల తడుతూనే ఉందమ్మా. అంకుల్, అమృత చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ముందే చెప్పానుగా. అమృత గురించి మర్చిపోయి అర్చన గురించి ఆలోచించండి. నేను మాత్రం నీ గురించే ఆలోచిస్తాను. ఒరే, నాకీ మోహిన్ని చూస్తుంటే పల్లాట యుద్ధంలో నాగమ్మ గుర్తుకొస్తుందిరా. ఏమ్మా, ఒక ఆడదాని గురించి ఇంత గొప్పగా ఎలా చెప్పగలిగావు తల్లి? నేను ఆడదాని కాదు కాబట్టి. అమ్మా వదిలే, మోహిని నీకు నచ్చింది కదా. నాన్నా, నాకు కూడా బాగా నచ్చింది. ఎట్టా పుట్టాడమ్మా వీడు నా కడుపున? ఒరే నువ్వు పద. హలో అమృత, ఏం చేస్తున్నావు? నాది కాని ఇంట్లో, నావి కాని వస్తువుల మధ్య ఏం చేస్తాను పింకీ? లోన్లీగా ఉంది పింకీ ఇక్కడ. అమృత, అర్చన దొరికే వరకు ఆ ఇంట్లో నువ్వే అర్చనవి. నువ్వు ఫ్రీగా ఉండు, ఇంకేం ఆలోచించకు. నా ఆలోచన అంతా అర్చన గురించే పింకీ. అర్చన లండన్లో ఉందా, ఇండియాలో ఉందా, అసలు ఎక్కడుందో అర్థం కావడం లేదు పింకీ. పింకీ, అర్చన గురించి నేను ఎవరిని అడగలేని పరిస్థితి. అడిగితే నేను అర్చన్ని కాదు అని తెలిసిపోతుంది. ఈ ఆస్తిని, అశోక్ వర్మ తాతయ్య గారి నమ్మకాన్ని నేను అర్చన చేతిలో పెట్టే వరకు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది పింకీ. మా అమ్మ, నాన్న, శర్వాణి, రేణు నా వాళ్ళందరినీ వదిలేసి
వాళ్ళందర్నీ బాధ పెడుతూ నేను బాధపడి కనీసం నేను చనిపోలేదు బ్రతికే ఉన్నానని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి నాది నా లైఫే ఒక విచిత్రం పింకీ ఒకప్పుడు నేను పరితపిస్తూ వెళ్ళినప్పుడు నా వాళ్ళు నన్ను దూరం చేశారు ఇప్పుడు నా కోసం నా వాళ్ళు పరితపిస్తుంటే నేను దూరంగా వచ్చేస్తున్నాను ఒక పక్క అర్చన బాధ్యత ఒక పక్క నా బాధ రెండు రెండు కత్తుల్లా నా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి నొప్పిగా ఉంది పింకీ కన్న తల్లిని ఎదురుగా పెట్టుకొని అమ్మా అని పిలిచి నేను నీ కూతుర్నమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి నన్ను ఇవాళ ఎలా చూసిందో తెలుసా పింకీ మా అమృత ఇలాగే డ్రెస్ వేసుకుంటుందమ్మా అచ్చం అచ్చం ఇలాగే రెడీ అవుతుందమ్మా అమ్మా అలా పిలవకమ్మా కన్న కూతుర్ని చూసి తను నా కూతురు కాదు పరాయి కూతురు అనే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు పింకీ మా అమ్మ ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉండిపోయానే తప్ప ఓదార్చడానికి కన్నీళ్లు తుడవడానికి నాకు అవకాశం లేకుండా పోయింది పాపం మా అమ్మ ఎంత ఏడుస్తుందో నాకు మాత్రమే తెలుసు పింకీ మాది మధ్యతరగతి కుటుంబం మాకు ఆప్యాయతలు అనుబంధాలు ఎక్కువ ఇవే మా ఆస్తిపాస్తులు ఇంతకాలం నేను అవే సంపాదించుకున్నాను ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది కానీ తప్పదు నా కష్టం బాధ కంటే నాకు బాధ్యతే ముఖ్యం ఇదంతా అర్చన చేతిలో పెట్టే వరకు ఎన్ని బాధలైనా భరిస్తాను అశోక్ వర్మ తాతయ్య నాకు కూడా తాతయ్యే అమృత అక్కడ నీకే లోటు ఉండదు నేనొస్తాను కదా పైగా ఏది కావాలన్నా పనివాళ్లున్నారు నిన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటారు పింకీ పంజరాన్ని బంగారంతో చేయించినా ప్లాటినంతో చేయించినా లోపలున్న చిలక సంతోషంగా ఉంటుందో చెప్పు అలానే నేను ఇల్లు పంజరమని అనుకోవడం లేదు నేను పంజరంలో చిలకనని చెప్తున్నాను చెప్పడం మర్చిపోయాను రేపు నేను మా నాన్నని కలవడానికి వెళుతున్నాను పింకీ ఏంటమృత నువ్వు మీ నాన్నని కలుస్తున్నావా అవును పింకీ నేను మా నాన్నని కలిసి నా చేత్తో మా నాన్నకి అన్నం తినిపించి వస్తాను అమృత కన్న తండ్రిని కలుస్తుంటే వద్దని చెప్పడం తప్పే కానీ ఆగిపోయావం పింకీ కానీ నువ్వు అర్చనవి కాదు అమృతమని తెలిసిపోతే అర్చనకి ప్రాబ్లం ఏమోనని నా అనుమానం ప్లీజ్ పింకీ అలా అనుకో నేను మా నాన్నని చూడకుండా ఉండలేను మా నాన్న పాపం నా జ్ఞాపకాలతోనే జీవిస్తున్నాడు నేను వెళ్లకుండా ఉండలేను పింకీ చచా అమృత ఓ తండ్రి కూతుర్ని కలుసుకోకుండా చేసే కఠినం కాదు నా మనసు నువ్వు మీ నాన్నని కలవడంలో తప్పులేదు మీ నాన్నని కలువు
కాకపోతే నువ్వు అమృతవని తెలియకుండా జాగృత పడితే చాలు. థ్యాంక్స్ పింకీ, నాకు నువ్వు మంచి ఫ్రెండ్గా దొరికావు. నువ్వు చెప్పకపోతే మా నాన్నని చూశానన్న ఎమోషన్లో మా నాన్నకి నేను అమృతనేనని తెలిసిపోయేది. కష్టమే కానీ నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటాను. బెస్ట్ ఆఫ్ లక్ అమృత. నిన్ను ప్రతిసారి అడగాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను. పింకీ, నువ్వు అర్చనకి చాలా క్లోజ్ ఫ్రెండ్వా? నిజం చెప్పాలా అమృత? అర్చన క్లోజ్ ఫ్రెండే, కానీ అర్చన కంటే ఎక్కువగా ఇప్పుడు నీతోనే క్లోజ్గా ఉంటున్నాను. ఏంటి పార్టీ మార్చేస్తున్నావు? నా ఫ్రెండ్స్ రేణు, శర్వాణి, నువ్వు అర్చన ఫ్రెండ్వి. ఓకేనా? బాయ్ పింకీ. బాయ్ అమృత. రేపు నేను నా డ్రెస్లో కాకుండా అర్చన డ్రెస్లో, అర్చన స్టైల్లో వెళ్ళాలి. అర్చన డ్రెస్లు ఎక్కడున్నాయి? ఇదేంటి ఇక్కడ అర్చన డ్రెస్లన్నీ ఏమైపోయాయి? ఈ రూమ్ లో ఉండాల్సిన అర్చన ఐటమ్స్ అన్ని లేవేంటి ఇక్కడ? అమ్మాయి గారు ఆ రూమ్ లో ఉన్నప్పుడు మజ్జిగ అడుగుతారు, ఈ రూమ్ లో ఉన్నప్పుడు కాఫీ అడుగుతారు. అమ్మాయి గారు ఎప్పుడు ఏ రూమ్ లో ఉంటారో, ఎప్పుడు ఏం అడుగుతారో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. లక్ష్మి ఊరెళ్తారని చెప్పి పని మానేసింది. అన్ని పనులు నేను ఒక్కనే చేసుకోవాల్సి వస్తుంది. వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు ఇప్పుడు కాఫీ అడుగుతారు, మజ్జిగ అడుగుతారు. అమ్మగారు, నా రూమ్ లో ఉండాల్సిన బట్టలన్నీ ఎక్కడ పెట్టావు? తాతయ్య గారు రూమ్ లో సర్దానమ్మా. సరే. ఇదేంటి అమ్మాయి గారేగా అన్ని సర్దమని చెప్పింది, మళ్ళీ ఏమి తెలియనట్టు అడుగుతారేంటి? అయ్యగారు చనిపోయాక మా అమ్మాయి గారు ఒంటరి ప్రాణం అయిపోయారు పాపం. అందుకే ఒకసారి ఆ రూమ్లోని, ఇంకోసారి ఈ రూమ్లోని ఉంటున్నారు. మా అమ్మాయి గారికి నానే వాళ్ళు ఎవరూ లేరు పాపం. ఎక్కువ ఆలోచించి తను చెప్పింది తనే మర్చిపోతున్నారు. ఎన్ని టాబ్లెట్స్ కంటే ఒక్క అమృత దొరికితే చాలు. నాకు తనే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అమృత, 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 ఎక్కడ నువ్వు అమృత? అన్ని చోట్ల వెతుకుతున్నాను కానీ నీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళావు?
దేవుడా, అమృతని త్వరగా నాకు చూపించవా. డ్రెస్లో వెళ్తాను.